హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో చాలా మంది ఏంటంటే నాకు మెసేజ్ అంటే కాల్స్ కూడా చేస్తున్నారు, అన్న ఈ మధ్య ఏమైంది నోటిఫికేషన్స్ 2 డేస్ 2 to 3 డేస్ నుంచి రావట్లేదు, విషయం ఏంటి అని అడుగుతున్నారు. ఏం లేదండి, నోటిఫికేషన్స్ కొంచెం తగ్గినాయి, అందుకే నేను వీడియోస్ అనేవి చేయడం మానేశాను. సో ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ నేను పెట్టలేను కాబట్టి ఒక మంచి స్టాండర్డ్ నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ రోజు మళ్ళీ ఒక మంచి జాబ్ అలర్ట్ తో మీ ముందుకి ఏదో వచ్చా. అదేంటి అంటే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేసుకునే విధంగా టెంపరీ, పర్మనెంట్ కాదు, ముందే చెప్తున్నా, టెంపరీ గా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుని మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ సాధించాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజు యాక్సెంచర్ నుంచి ఐటీ హెల్ప్ డెస్క్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐటీ హెల్ప్ డెస్క్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ఉంటుందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ టెక్నికల్ ఇష్యూ మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అవుతారనమాట. దీనికి ఏమైనా కోడింగ్ నాలెడ్జ్ కావాలంటే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, మీ ల్యాప్టాప్ మీ మొబైల్ ని బేసిక్ గా మీరు ట్రబుల్ షూట్ చేసుకుంటారు కదా. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఓఎస్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఓఎస్ ఎక్కించుకోవడం కానీ సాఫ్ట్వేర్ ఎక్కించుకోవడం కానీ చేస్తుంటారు కదా. సో అటువంటివి చిన్న చిన్నగా పనులు మీకు తెలిస్తే కనుక ఈ ఐటీ హెల్ప్ డెస్క్ జాబ్ మీరు ఈజీగా అయితే సాధించవచ్చు. ఓకే, సరే, ఈ ఐటీ హెల్ప్ డెస్క్ జాబ్ కి మీకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దీని క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ మీరు న్యూ అసోసియేట్ ఐటీ హెల్ప్ డెస్క్ అని చూస్తున్నారు. న్యూ అసోసియేట్ అంటే ఏంటంటే ఎవరైనా ఫ్రెషర్ గా జాయిన్ అవ్వాలి, ఐటీలో కెరియర్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా యాక్సెంచర్ న్యూ అసోసియేట్ అనే పేరుకు సంబోధిస్తూ ఉంటుంది ఎక్కువగా. సో న్యూ అసోసియేట్ ఐటీ హెల్ప్ డెస్క్ హైదరాబాద్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఇది. లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇనిషియల్ గా వర్క్ ఫ్రమ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు హైదరాబాద్ లొకేషన్ పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ లో ఐటీ హెల్ప్ డెస్క్ కస్టమర్ సర్వీస్ టెక్నాలజీ సపోర్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా, జాబ్ లొకేషన్ హైదరాబాద్, క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేట్ ఆల్ బిఏ అని అయితే అడిగారనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ గానీ బీఈ గానీ ఫినిష్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి బీటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అంటారు కదా, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నార్మల్ డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా దీనికి తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇక యాక్సెంచర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి డిస్క్రిప్షన్ అంతా ఇచ్చారు, దాని గురించి ఇప్పుడు నేను చెప్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి మీరు ఒకసారి చదువుకోండి దాని గురించి. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక చెప్పాం కదా, డే టు డే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీరు సర్వీస్ నో టూల్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా టీమ్స్ లో కానీ ఇంటర్నల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మీకు మెసేజ్ చేస్తుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫోల్డర్ యాక్సెస్ ఇష్యూ అయితే వచ్చింది, ఆ ఫోల్డర్ యాక్సెస్ ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి మీ ఐటీ హెల్ప్ డెస్క్ టీమ్ నేనైతే అప్రోచ్ అవుతాను. అది టీమ్స్ లో అవచ్చు, లేకపోతే సర్వీస్ నో టికెటింగ్ టూల్ అవ్వచ్చు, దేంట్లో అయినా అవచ్చు అనమాట, చాట్ ద్వారా అయినా సరే కాల్ ద్వారా అయినా సరే అప్రోచ్ అయితే మీకు ఆల్రెడీ దాని గురించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇనీషియల్ గా. ఆ ట్రైనింగ్ లో మీకు తెలుసుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్ బట్టి మీరు ఏంటంటే ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారు అనమాట. సో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది, డే టు డే కొత్త కొత్త ఇష్యూస్ వస్తుంటాయి, కొత్త కొత్త ఛాలెంజింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు కాస్త ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట జాబ్ చేయడం. ఎప్పుడు ఒకటే రొటీన్ గా చేయడం కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ హెల్ప్ డెస్క్ లేదా సర్వీస్ డెస్క్ డిపార్ట్మెంట్ అనేది. ఓకే, సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ బిఈ అని చెప్పారు. ఇక్కడ మీకు అప్లై నౌ అన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఈ జాబ్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చాలా మంది ఏంటంటే యాక్సెంచర్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు అన్నా నేను ఆల్రెడీ లాస్ట్ టైం అప్లై చేశాను, నాకు ప్రాసెసింగ్ లో ఉంది అప్లికేషన్, మరి ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చా లేదా అని అయితే అడుగుతున్నారు. అప్లై చేసుకోవచ్చా అంటే చెయ్యండి, కానీ మీరు ముందు పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ప్రాసెసింగ్ లో ఉందని చూపిస్తుందో దాని గురించి వెయిట్ చేయండి, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ అది ప్రాసెసింగ్ లో ఉంది, ఏమో రేపు ఎల్లుండి ఏమైనా కాల్ రావచ్చేమో చెప్పలేం కదా. అదే మీరు ఈ అప్లికేషన్ కూడా పెట్టారనుకోండి, రెండు ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్ చూపిస్తుంది ఆల్రెడీ మీరు ఒక జాబ్ అప్లై చేశారు, దానికి ప్రాసెసింగ్ అవుతుంది, ఈ జాబ్ కోసం వెయిట్ చేయండి అని చెప్పేసి అంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పటిదాకా యాక్సెంచర్ కి అప్లై చేసిన వాళ్ళు రిజెక్ట్ అయినా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ బ్యాక్ మీరు అప్లై చేశారు, రిజెక్ట్ అయింది, అప్లికేషన్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది పాతది, సో ఇది కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఫ్రెష్ గా మీరు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలా మంది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా పెద్దది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మీరేం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ పాయింట్లో అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసినంత వరకు నలుగురిని కనుక్కుని మరి ఆ విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అప్లికేషన్ మాత్రం దయచేసి ప్రాసెస్ లోకి వెళ్ళిపోండి, ఎక్కడ లేట్ చేయకుండా ఈ రోజే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. ఐటీ జాబ్స్ లో కొత్తగా కాల్ పెట్టే వాళ్ళకి చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకు జాబ్ వస్తుందా రాదా, తక్కువ సిజిపిఏ ఉంది జాబ్ వస్తుందా రాదా, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అండ్ అలాగే నేనేదో టాప్ ఎంఎన్సీ టాప్ మంచి కాలేజ్ నుంచి రాలేదు, సో ఎంఎన్సీ కంపెనీలో నాకు జాబ్స్ వస్తాయా రాదా,
టాప్ కాలేజ్ అంటే తెలిసింది కదా, ఐఐటి ఎన్ఐటిస్ నుంచి కాకుండా నేను నార్మల్ కాలేజ్ నుంచి వచ్చా, నాకు జాబ్ వస్తుందా రాదా, ఇవన్నీ ఒకటి అయితే నేను డిప్లొమా డిగ్రీ చేశా నాకు జాబ్ వస్తుందా రాదా ఐటీ సైడ్. సో ఇటువంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట ఐటీ సైడ్ ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి. ఈ డౌట్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం, క్లారిఫై చేసుకుందాం. మీకు తెలుసా లాస్ట్ 6 మంత్స్ లో 500+ కంపెనీస్ పైగా టాప్ ఐఐటిఎన్స్ అండ్ అలాగే ఎన్ఐటిఎన్స్ ట్రైన్ చేసినటువంటి 1000+ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ 1000+ స్టూడెంట్స్ ని కూడా వాళ్ళ బ్రాంచ్ సిజిపిఏ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది వాళ్ళు తెచ్చుకున్నారనేసి. ఎలా తెచ్చుకున్నారు? కంపెనీ రిలవెంట్ స్కిల్స్ అనేవి వాళ్ళు నేర్చుకున్నారు. మీ దగ్గర కంపెనీ రిలవెంట్ స్కిల్స్ ఉంటే కనుక మీ సిజిపిఏ, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే మీరు చదువుకున్న చదువుతో సంబంధం లేకుండా ప్రతి కంపెనీ కూడా మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సరే, వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ అలాగే ఏ స్కిల్స్ నేర్చుకుంటే హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి అన్న దాని గురించి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక సిసిబిపి కెరియర్ గైడెన్స్ టీమ్ వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు మీకు కంప్లీట్ గా ఏ విధంగా మీకు హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి కెరియర్ గైడెన్స్ అంతా కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు రీసెంట్ గా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి అఫీషియల్ ఎడ్యుటెక్ పార్ట్నర్ కింద టైఅప్ అయ్యారు. దేనికి అంటే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలి లేదా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా లీన్ బోర్డ్ తో ముందుకైతే తీసుకెళ్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు యాక్సెంచర్ నుంచి ఐటీ హెల్ప్ డెస్క్ అనే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్. దీనికి సాలరీ ఎంత ఉంటుంది అని కొంతమంది అయితే అడుగుతుంటారు. సాలరీ మినిమం ఉంటే కనుక 20,000 నుంచి 25,000 మధ్యలో ఇనిషియల్ గా ఫ్రెషర్ అయితే ఇవ్వచ్చు, అంతకు మించి ఇవ్వకపోవచ్చు అని నా ఉద్దేశం అనమాట. సో మేబీ 25 దాకా, ఇంకా లీస్ట్ కేసులో మీ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా బెస్ట్ కేసులో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 30,000 దాకా రావచ్చు, లేకపోతే మినిమం 20 నుంచి 25,000 దాకా ఇనిషియల్ గా స్టార్ట్ సాలరీ అనేది మీ చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ప్రెసెంట్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఈ జాబ్ అప్లై చేసుకోండి. ఈ జాబ్ అనే కాదు, ఏ జాబ్ కైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే అప్లై చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఒక వీడియో పెడితే కొన్ని వేల అప్లికేషన్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు. కాబట్టి ఉన్న తక్కువ వేకెన్సీస్ కి మీరు ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు నోటిఫికేషన్ అనేది తొందరలోనే క్లోజ్ చేస్తారు. సో వీడియో పెట్టిన 2-3 అవర్స్ లో మాక్సిమం అప్లై చేసుకుని ట్రై చేయండి, లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ అక్కడ వాళ్ళు క్లోజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.